హరే కృష్ణ అండి. అందరికీ మనము ప్రతిరోజు భాగవతాన్ని చర్చిస్తున్నాము, భాగవతాన్ని కీర్తిస్తున్నాము. ఈరోజు మన నిత్యం భాగవత సేవ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము భాగవతంలో 4వ స్కందంలో 21వ అధ్యాయము 28వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఈరోజు 28వ శ్లోకము మనోరుత్థాన పాదస్య ధ్రువస్యాపి మహీపతే ప్రియవ్రతస్య రాజర్షే రంగస్యాస్మాపి పితుః ఈదృశానామధాన్యేష మజస్య భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతాః ఈ విషయము వేద నిదర్శనము చేతనే కాక మనువు ఉత్తానపాదుడు ధ్రువుడు ప్రియవ్రతుడు నా పితామహుడు అంగరాజు వంటి మహానుభావుల వ్యవహారముల చేతను మరియు ప్రహ్లాదుడు బలి వంటి ఇతర మహాత్ముల చేతను సామాన్య జీవుల చేతను ధ్రువపరచబడినది. ఆస్తిక మహాశయులగు వారందరూ గదాదార్యగు భగవానుని అస్తిత్వమును విశ్వసించిరి. హరే కృష్ణ. గౌరీ కుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. అందరు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. నా దగ్గర బుక్ లేదు మాతాజీ, ఒక 4 డేస్ లో వస్తాయట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అమృత మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ విషయము వేద నిదర్శనము చేతనే కాక మనువు ఉత్తాన పాదుడు ధ్రువుడు ప్రియవ్రతుడు నా పితామహుడు చదవండి మాతాజీ. భాష్యము సాధు మహాత్ములను గురి నిర్దేశమున శాస్త్రము సాధు శాస్త్ర గురు వ్యాఖ్య అనుసరించుచు మనుజుడు తన కర్మలకు సరి అయిన పదమును నిర్ణయించుకున్న వలెనని నరోత్తమ దాస్ ఠాకూరు పలికేది. భగవద్ ఆదేశములైన వైదిక ఉత్తర్వులను అనుసరించువాడే సాధువు. ఇక గురువు అనేది పదము వేద ప్రమాణమును మరియు మహానుభావుల జీవితములను అనుసరించుచు తగిన నిర్దేశము నొసగు వారిని సూచించుచును కనుక పృథు మహారాజు ఇచ్చట పేర్కొన్నట్లు వంటి స్వయంభువ మనువు మొదలగు ప్రామాణిక పురుషులు అనుసరించి ఏ జీవితమును చక్కగా మలుచుకునేట ఉత్తమోత్తమ పద్ధతి. శ్రీమద్ భాగవతము విశేషముగా పేర్కొనబడినటువంటి మహాజనులను అనుసరించుట జీవితములో అత్యంత సురక్షితమగు మార్గము. బ్రహ్మ శివుడు నారదముని మనువు
సనకాది కుమారులు ప్రహ్లాదుడు బలి చక్రవర్తి యమరాజు భీష్ముడు జనకుడు సుఖదేవ గోస్వామి కపిలముని ఎనువారే ఆ మహాజనులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారంటే వేద నిర్దేశము చేతనే కాకుండా, అంటే ఇప్పుడు వేదాలలో వివరించింది మనము, ఇప్పుడు మనము అది ఎట్లా ఉంటుందంటే వేదాలు అంటే థిరిటికల్ నాలెడ్జ్ అనమాట. ఏదైనా ఒక శాస్త్రం కానీ ఒక గ్రంథం కానీ మనము థిరిటికల్ గా నేర్చుకుంటాం, వేదాలని కానీ శాస్త్రాలను కానీ చదివి అది మనము ఎంతవరకు మన జీవితంలో అప్లై చేసుకోగలము, ఎంతవరకు మన జీవితంలో దాన్ని పాటించగలము అనేది ఒక్కొక్కసారి మనకి సందేహం వస్తుంది, ఎలా పాటించాలి అనే అనుమానం కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే దానిని పాటించిన వాళ్ళు ఎవరైనా మనకి మార్గనిర్దేశకులుగా ఉంటే వాళ్ళని చూసి అనుసరించడం అనేది మనకి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ వేదాలలో ఎలా చెప్పారో అదే విధంగా పాటించడం అనేది మనకి చాలా అనుమానాలు, చాలా డౌట్స్ వస్తాయి, ఇది మనం పాటించగలమా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ ఎవరైనా మన ముందు మార్గదర్శకులుగా ఉండి వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని చూసి అనుచరించడం సులభం. ఇప్పుడు భౌతికంగా చూడండి, చాలా మంది గొప్పవాళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు చేసింది తప్పా కరెక్టా అనేది మనకు తెలియకుండానే ఎక్కువ మంది సెలబ్రిటీస్ ని అనుకరిస్తూ ఉంటారనమాట. అయితే మనము అలాంటి సెలబ్రిటీసే మనకి ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా మంది ఉన్నారనమాట. అలాంటి సెలబ్రిటీస్ గురించి చెప్పాలి అంటే మహాజనులు అంటారు. మన ఆధ్యాత్మికంగా మహాజనులు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కనుక ఏదైనా పాటిస్తే అది 100% కరెక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మహాజనులు అంటే ఎవరు అంటే భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, భగవత్ ని ఎలా చేరుకోవాలో మార్గాన్ని చూపించిన వాళ్ళు, భగవంతునికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా పొందిన వాళ్ళు అనమాట, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళనే మహాజనులు అంటారు. ఆ మహాజనులు మొత్తం 10 మంది. మనము వాళ్ళు మనం అనుకుంటాము మహాజనులు అంటే గొప్ప భక్తులు అంటే కేవలం వాళ్ళు సామాన్యమైన మానవులుగా జన్మించిన వాళ్ళే అని. కానీ బ్రహ్మదేవుడి నుంచి మళ్ళీ తరువాత కాలంలో వచ్చిన కపిల ముని వరకు అందరూ మహాజన్ అనమాట. బ్రహ్మదేవుడి యొక్క భృకుటి నుంచి వచ్చిన వాళ్ళు శివుడు, మళ్ళీ నారద ముని, మనువులు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. ఒక సమయాన్ని మనువు యొక్క కాలంతో పోలుస్తారనమాట. ఆ విధంగా మనువు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వాళ్ళు కూడా గొప్ప భక్తులు. వాళ్లే మొత్తము ఈ సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత అందులోకి జీవుల్ని విస్తరించేలా అదే జీవుల యొక్క అభివృద్ధి, జన అభివృద్ధి చేసిన వాళ్ళు మనువులు అనమాట. వాళ్ళు కూడా మనకి మార్గనిర్దేశకులుగా ఉన్నారు, వాళ్ళు కూడా గొప్ప భక్తులు. ఈ మనువులు కూడా మారుతూ ఉంటారనమాట. ఇంకా సనకాది కుమారులు ప్రహ్లాదుడు బలి చక్రవర్తి, సనకాది కుమారులు అంటే వీళ్ళు కూడా బ్రహ్మదేవుడి యొక్క 4 కుమారులు, వాళ్ళనే సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనాతనుడు. వీళ్ళు 4 కూడా, సనత్ కుమారుడు, వీళ్ళు 4 కూడా మనము బ్రహ్మ మానస పుత్రులు అంటాం. వీళ్ళు కూడా మనకి మహాజనులలో ఒకళ్ళు. ప్రహ్లాదుడు, మళ్ళీ ప్రహ్లాదుడి యొక్క మనవడు బలి చక్రవర్తి, వీళ్ళు కూడా గొప్ప మహాజనులు. ఎందుకంటే వాళ్ళు భక్తిలో, మళ్ళీ ప్రహ్లాదుడి పేరు తెలియని భక్తుడు అనే వాళ్ళు ఉండరండి. ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏ విధమైన జ్ఞానం లేని వాళ్ళకు కూడా ప్రహ్లాదుడు అంటే ఎవరో తెలుసు. వీళ్ళందరూ కూడా మనకి మార్గనిర్దేశకులుగా ఉంటారనమాట. ఇంకా యమధర్మరాజు, భీష్ముడు, జనకుడు అంటే సీతాదేవి యొక్క తండ్రి గారు జనకుడు, జనక మహారాజు, జనకుడి రాజర్షి అంటాం, ఆయన కూడా మహాజనుడు. శుకదేవ గోస్వామి, కపిలముని అని ఆయన కూడా భగవంతుడి యొక్క ఒక అవతారము. ఆయన గురించి మనము 3వ స్కందంలో చర్చించాము, ఆయన చెప్పిన సాంఖ్యయోగం గురించి కూడా మనము చర్చించాము. వీళ్ళందరూ కూడా మహాజనులు, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనము నడవాలి అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి మార్గాన్ని అనేది చూపించారు, ఎలా భగవంతుణ్ణి చేరాలి అనడానికి.
అందుకని మనం ఆ మార్గంలో పయనించాలి అని బృద మహారాజు వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 30 శ్లోకము. దౌహిత్రాది నృతే మృత్యో శోచ్యాన్ ధర్మా విమోహితాన్ వర్గ స్వర్గాపవర్గాణాం ప్రాయేణైకాత్మ్య హేతునా మృత్యు యొక్క పౌత్రుడగు వేనరాజు అనగా నా తండ్రి వంటి అతి దుష్ట జనులు ధర్మ పదమున విమోహితులైనను నేను పేర్కొనినటువంటి మహానుభావులందరూ ధర్మార్థ కామ మోక్షములను లేదా ఉన్నత లోకవాసమును వసగువాడు ఈ లోకమున ఒక్క దేవదేవుడే అని అంగీకరింతురు. శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము, ప్రథమహారాజు తండ్రియకు వేణుడు భగవాను అస్తిత్వమును నిరసించి యజ్ఞ విధానమున ఆ దేవదేవుని సంతృప్తి పరిచడి పద్ధతిని త్రోసిపుచ్చినందున సాధువులచే బ్రాహ్మణులచే శపింపబడెను. అనగా అతడు భగవద్ స్తిత్వమును విశ్వసింపని నాస్తికుడై ఉండి తన రాజ్యములో సమస్త వైదిక కృతువులను ఆపివేయించెను. ధర్మ కార్య నిర్వహణ విషయమున వేణుడు పరమ మూర్ఖుడైనందున అతని స్వభావము హేయమైనదని గర్వమైనదని మృదువుడు భావించును. ధర్మార్థ కామ మోక్షములలో సఫలత్వమును నొందుటకు దేవదేవుని ప్రమాణమును అంగీకరించవలసిన అవసరము లేదని నాస్తికుల అభిప్రాయము. ధర్మం అన్నది కేవలము ఊహాత్మకమైన దైవమును స్థాపించుటకు మాత్రమే కని దాని వలన మనుజుడు నీతి నిజాయితీలు కలవాడై సంగమున శాంతి నెలకొనదలచగలదని వారు తలుతురు. నిజమునకు ఈ ప్రయోజనమునకై కైనను దైవమును అంగీకరింపవలసిన అవసరము లేదని మనిషి నైతిక విలువలను మరియు నిజాయితీని పాటించిన చాలునని వారు పలుకుదురు. ఆర్థికాభివృద్ధికై చక్కని ప్రణాళికను కావించి కష్టించి పనిచేసినచో దానికి ఫలితము దానంతట అదే లభించగలదని ఇంద్రియ భోగము కూడా భగవత్ కరుణపై ఆధారపడదని ఏలయనా ఏదో ఒక విధముగా తగినంత ధనమును సంపాదించగలిగినచో మనిషి పుష్కలముగా ఇంద్రియ భోగావకాశమును పొందగలుగునని వారి వాదము. ఇక మోక్షమునకు సంబంధించినంత వరకు దానిని గూర్చిన చర్చయే అవసరము లేదని ఏలయనా మరణానంతరము అంతయు ముగిసిపోవునని కూడా వారు చెప్పుదురు. కానీ పృథమహారాజు అటువంటి నాస్తికుల మృత్యువు యొక్క మనుమటి తన తండ్రి వంటి వారలు వచనమును ప్రమాణమును అంగీకరింపలేదు. సాధారణంగా కుమార్తె తండ్రి గుణములను కుమారుడు తల్లి గుణములను పుణికి పుచ్చుకుందురు. మృత్యువు కుమార్తెయగు సునీత అను తన తండ్రి గుణములనన్నింటినీ పొందినందున వేణుడు ఆమె గుణములను పొందియుండెను. నిరంతర జన్మ మృత్యువులలో చిక్కి ఉండేవాడు లౌకిక మగు ఆలోచనలకు పరమైన వాణిని అవగతము చేసుకొన జాలడు. వేణుడు అటువంటి వాడే అయినందున భగవద్ అస్తిత్వమును విశ్వసింపలేదు. నవనాగరికత వేణుని పద్ధతిని అనుసరించుచున్నది. కానీ నిజమున మనము ధర్మార్థ కామ మోక్షములను సున్నితముగా అధ్యయనము చేసినచో భగవంతుని ప్రమాణమును అంగీకరింపక తప్పదు. వేదవాద్యమును అనుసరించి ధర్మమనున్నది కేవలము
భగవంతుడు నొసగిన నియామావళినే కలిగి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ పృథ మహారాజు తండ్రి వేణుడు అన్నమాట. వేణుడు ఏ విధంగా ఉందంటే ఆయన ప్రవర్తన ఇప్పుడు సామాన్యంగా భౌతిక లోకంలో ఉన్న జనులకి ఆయన ఒక ఉదాహరణగా ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఆయననే ఉదాహరణగా, అలాంటి వాళ్ళే ఇప్పుడు మొత్తం కలియుగ జనులందరూ కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ యొక్క ఆలోచన విధానం స్వభావం ఎలా ఉంటుందంటే, అసలు వేరే జన్మ ఏంటి, ఇప్పుడు మనం జన్మించాము, మనకి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నాము, తర్వాత మరణిస్తాము, అసలు వాళ్ళు పునర్జన్మనే విశ్వసించరన్నమాట. విశ్వసించకుండా మనం ఏదైనా ధర్మము నీతి నిజాయితీ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఒక ఊహ, మీ ఊహాత్మకమైన ఆలోచన, అంతే తప్ప ధర్మము సత్యము అనేది ఏం లేదు. మనకు మన ఇష్టమైనట్టుగా మనం జీవించవచ్చు, మనకి ఇష్టమైంది మనం చేయవచ్చు. ఆ విధంగా చేసినా కానీ నీతి నిజాయితీలతో ఉంటే సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. ఆ విధంగా ఉంటే సరిపోతుంది, ఈ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, భగవంతుడు అనేది అసలు వాళ్ళు ఆలోచనలో నమ్మరన్నమాట. అయితే ఇప్పుడు మీరు చాలా మంది చూడండి నాస్తికులని, వాళ్ళు కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది, మన నీతి నిజాయితీగా జీవితాన్ని జీవిస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఎంతో కొంత ఒత్తిడికి లోనయ్యి ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఏమో సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఏమో అసలు జీవితాన్ని జీవించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారన్నమాట. ఇప్పుడు మనము చూడండి, ఒక ఒత్తిడిని ఎలా బయటపడాలి అని చెప్పి చాలా మంది అనేక మానసిక సమస్యలతోని సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ సైక్రాటిస్ట్ వాళ్లకు తోచినది వాళ్ళకి సలహాలు కానీ సూచనలు ఇస్తూ ఉంటారు జీవితంలో ఎలా మార్పు చేసుకోవాలని. మరి ఒక సైక్రాటిస్ట్ అంత గొప్పవాడైతే వేరే వాళ్ళ సమస్యల్ని తీర్చగలిగేవాడు, ఎందుకంటే మానసికంగా అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. మరి వాళ్ళే ఒక సైక్రాటిస్టు ఇంకొక సైక్రాటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? అది రీసెర్చ్ చెప్తుంది, ప్రతి 4 సైక్రాటిస్టులలో ఒక సైక్రాటిస్టు మిగిలిన సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తాడంట. ఒక్కళ్ళైనా సరే మళ్ళీ వేరే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తారనమాట. ఇది రీసెర్చ్ చెప్తుంది. అంటే మనము నీతి నిజాయితీగా బతికినా, మనకు తోచినట్టుగా ఏ విధంగా లైఫ్ ని లీడ్ చేయాలని తెలిసినా కానీ, ఒక 4 చెప్పే స్థాయిలో ఉన్నా కానీ మనం ఈ భౌతిక లోకంలో ఒత్తిడి నుంచి సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం. భౌతికంగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోతే మనం ప్రకృతి ఎలా ఉంది, ప్రకృతిని మేము ప్రేమిస్తున్నాము, మేము ప్రకృతిని ఆరాధిస్తున్నాము, మేము నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాము అనుకునే వాళ్ళు కూడా ఎంతో జీవితంలో ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళకి జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉండదు. ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు మాకు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది అన్నమాట. అయితే భక్తులకు అలా అనిపించదా అండి? మీరు చెప్పినట్టు భౌతిక లోకవాసులకి అలా అనిపిస్తుందా అంటే, భక్తులకు కూడా జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల్ని తీసుకునే విధానము భక్తులకి కానీ ఈ నాస్తికులకి అభక్తులకి కానీ చాలా వేరుగా ఉంటుందన్నమాట. అందుకనే వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేక దానిని ఎదుటి వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద చూపించడము, ఇంకా ఒత్తిడి ఎక్కువైతే ఆ జీవితాన్ని వదిలిపెట్టడం చేస్తూ ఉంటారన్నమాట. అది భౌతికంగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, మనం ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంతో జ్ఞానం ఉన్నా సరే, ఎవరైతే భక్తులు కారో వాళ్ళకి మానసిక ప్రశాంతత, మానసిక ఆనందం అనేది ఈ భౌతిక లోకంలో ఉండనే ఉండదు. ఇప్పుడు మనము మన ఈ మన దేశంలో మనం ఎక్కువగా ఎవరి గురించి చెప్పుకుంటామండి, ఈ అప్పుడప్పుడు పేపర్లో ఇస్తుంటారు కదా, వీళ్ళు చాలా ధనవంతులు, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు, వీళ్ళు సెకండ్ ర్యాంక్ లో ఉన్నారని. అలాంటి గొప్ప స్థితిలో ఉన్న అంబానీ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో సమస్యల్ని చెప్తారన్నమాట. బయటికి చూడ్డానికి వాళ్ళంతా మంచిగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ లోతుగా వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు,
మానసిక ప్రశాంతత లేకపోవడం, మానసిక ఆనందం. ఇప్పుడు ఆనందం అంటే మనం ఎక్కడ అనుకుంటున్నామంటే భౌతికంగా ఏదో ఒక కారు కొనుక్కున్నాము, ఏదో ఒక జ్యువెలరీ కొన్నాము, ఏదో ఒక డ్రెస్ కొన్నాము, ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఆనందం కాసేపే, తర్వాత కొన్ని రోజులకే ఆనందం అనేది మనకు ఉండదు. భౌతికంగా మనం ఏం చేసినా కానీ ఆనందాన్ని ఈ భౌతిక లోకంలో పొందలేము. ఎవరైతే భక్తులో వాళ్ళకే మానసిక ఆనందం అనేది వస్తుంది. ఒకవేళ ఈ భౌతిక లోకంలో భౌతికంగానే ఉన్న వాళ్ళు ఎవరినైనా చూస్తే, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క అలవాట్లని ఆలోచనల్ని వాళ్ళ యొక్క నెక్స్ట్ తరానికి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం కొన్ని రోజులు సహవాసం చేస్తేనే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని మనం చెప్తాం. అలాంటప్పుడు కుటుంబ సభ్యులు కలిసి జీవించి ఉన్నప్పుడు తండ్రి ఆలోచనలు విధానాలు కూతురికి, తల్లివి కొడుక్కి రావడం సహజం అన్నమాట. అందుకని మన పిల్లలకి మనము సరైన మార్గనిర్దేశనం చేయాలి. ఓకే, హరే కృష్ణ. కామేశ్వరి మాత చదవండి. ధర్మము మరియు నైతిక వర్తనము అనేది విషయమును భగవానుని అధికారమును అంగీకరింపని వాడు సామానమగు నైతిక విలువలను కలిగిన ఇరువురు పురుషులు ఎందులకై భిన్నమగు ఫలితములను పొందుదురో వివరింపవలసి ఉండును. ఇరువురు పురుషులు ఒకే నైతిక విలువలను నిజాయితీని కలిగి ఉన్నప్పటికీ వారి స్థితులు సమానముగా ఉండకపోవుటను మనము సాధారణముగా గమనింతుము. అదే రీతిగా ఆర్థికాభివృద్ధి రంగంలో కూడా ఇరువురు రేయింబవళ్లు కష్టించి పనిచేసినను ఫలితములు సమానముగా ఉండకపోవుట గోచరణీయమే. ఒకడు కష్టపడకుండానే గొప్ప ఐశ్వర్యమును అనుభవించవచ్చును, ఇంకొకడు కష్టించి పనిచేసినను రెండు పూటల తగినంత ఆహారమును పొందలేకపోవచ్చును. అదేవిధంగా ఇంద్రియ భోగ విషయంలో కూడా మనుజుడు తగినంత ఆహారమును కలిగి ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారములలో సుఖముగా ఉండకపోవచ్చును, లేదా కొన్నిమార్లు వివాహము కూడా కాకపోవచ్చును. కానీ ఇంకొక ఇప్పుడు తగినంత ఆర్థిక స్తోమత లేకపోయినను పుష్కలముగా ఇంద్రియ భోగావకాశములను కలిగి ఉండవచ్చును. శునక సూకరము వంటి జంతువులు కూడా మనిషి కన్నను ఎక్కువ ఇంద్రియ భోగావకాశములను కలిగి ఉన్నది. మోక్షము మాట అటుంచి జీవితమునకు ప్రాథమిక పాలగుచుండును. కనుకనే గురువు పెక్కురు శిష్యులను స్వీకరించరాదని మహాప్రభువు ఉపదేశించిరి. హరే కృష్ణ మాతాజీ పేజీ జీవితములకు ప్రాథమిక అవసరములైనట్టి ధర్మార్థ కామములను మాత్రమే పరిగణించినను అవి ఎల్లరకు సమానముగా లేనట్లు మనము గావించవచ్చును. కనుక వివిధ పరిస్థితులను నిర్ణయించువాడు ఒకడు కలడని మనము తప్పక అంగీకరించవలెను. సారాంశం ఏమనగా, మోక్షమునకే కాక ఈ భౌతిక జగము నందలి సామాన్యమగు విషయముల కొరకును మనుజుడు భగవంతునిపై ఆధారపడవలెను. ధనవంతులకు తల్లిదండ్రులను కలిగి ఉన్నప్పటికీ సంతానము కొన్నిమార్లు సుఖముగా నుండదని పృథమహారాజు సూచించుచున్నాడు. అదేవిధంగా నిపుణుడైన వైద్యుడు విలువైన ఔషధములు నొసంగినను కొన్నిమార్లు రోగి మరణించవచ్చును, లేదా సురక్షితమగు నావ ఉన్నప్పటికీ మనిషి నీటిలో మునిగిపోవచ్చును. ప్రకృతి కలుగజేసే అడ్డంకులను పరిహరించుటకు మనము తీవ్ర సంఘర్షణ కల్పినను భగవత్ అనుగ్రహమును పడవడనిదే మన ప్రయత్నము సఫలము కాజాలదు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము జనరల్ గా చూస్తే మన చుట్టూ చాలా మంది ఉంటారు. అసలు చుట్టూ చాలా మంది కాదండి, మన ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు సోదరులు కూడా వాళ్ళు తల్లిదండ్రులు సరైన జ్ఞానాన్ని, ఇద్దరికి ఒకే విధమైన జ్ఞానాన్ని ఇస్తారు, ఇద్దరిని ఒకే విధంగా పెంచుతారు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పోలిక అనేది ఉండకుండా కూడా మనం చాలా కుటుంబాల్లో చూడవచ్చు. మరి ఎందుకండి, తండ్రి సరే అదే జ్ఞానాన్ని ఇద్దరికీ పంచారు, అదే విధంగా వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించారు,
ఒకటే విధంగా వాళ్ళకి వాళ్ళకు ఉన్నంతలో ఆస్తిపాతుల్ని కూడా విభజించి ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇద్దరి జీవితం ఒకటే విధంగా లేదు అంటే మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చాలా సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు అదే విధంగా వాళ్ళ జీవితాంతం కష్టపడి వాళ్ళకి అన్ని కూడా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళందరి పిల్లలు సంతోషంగా ఉన్నారా అండి? ఏ తల్లిదండ్రులకైనా పుట్టిన పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎంత కష్టపడుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏ విధంగానూ వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారనమాట. దాన్ని బట్టి మనము అనుకోవచ్చు, ఇది ఒక కుటుంబంలో చూసుకుంటే, బయట కూడా చూసుకుంటే ఒకటే ఆఫీస్లో పనిచేసే ఇద్దరు ఎంప్లాయీస్ ఒకటే విధంగా కష్టపడుతున్నా ఒకే విధంగా జీతాన్ని పొందినా వాళ్ళ జీవితంలో అనేక ఒడిదుంకులు వేరు వేరుగా ఉండొచ్చు. ఒకళ్ళు ఎంతో సంతోషంగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఇంక ఇప్పుడు మనం ఒకే ఎంప్లాయీ కాకుండా ఒకటే స్కూల్లో చదివిన పిల్లల్ని కూడా చూడండి. వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క ఉద్యోగంలో అనేక భేదాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ భేదము? ఎందుకు అన్ని వనరులు, ప్రకృతి ఇచ్చే వనరులైనా, తల్లిదండ్రులు ఇచ్చేవైనా, స్కూల్లో ఇచ్చే విద్యాబుద్ధులైనా సమానంగా ఉన్నప్పుడు మరి వాళ్ళ జీవితంలో ఎందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనము ఇది ఒక్కసారి ఆలోచిస్తే మనకు మినిమం లాజిక్ అన్నమాట. కొంచెం మనము మన బుద్ధితోని ఆలోచిస్తే అర్థమవుతుంది ఇంకా ఏదో ఉంది. ప్రతి మనిషిని నడిపించేవాడు ఎవరో ఉన్నారు. ప్రతి పని, ప్రతి మనిషి యొక్క పనికి అంటే కర్మకు ఇచ్చే ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరో ఉన్నాడు. ఆయనే మార్గనిర్దేశకుడు, ఆయనే భగవానుడు అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అది అర్థం చేసుకోకుండా మనం ఎంతసేపటికి భౌతికంగానే ఆలోచిస్తే మనం ఎప్పటికీ కూడా మినిమం లాజిక్ లేకుండా, ఒక లాజిక్ లేకుండా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక లాజిక్ లేకుండా ఒక సైన్స్ లెసన్ చదివితే ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ప్రతి విషయంలో మనము ఏంటి లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది, మన అందరినీ నడిపించేవాడు భగవంతుడు ఉన్నాడని, ఆయనే మన ప్రతి ఒక్క కర్మకి ఫలితాన్ని ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, 31 శ్లోకము. యత్పాద సేవాభిరుచిస్తపస్వినాశేష జన్మో సచితం మలందియః సత్యక్షిణోత్యాన్వహమేతదీసతి. యతా పదాంగుష్ట వినిస్పృతా సరీ అనేక జన్మల నుండి మనస్సులో ప్రోగుపడిన మాలిన్యమును దుఃఖిత మానవాళి భగవత్ పాద పద్మ సేవాభిరుచి చే శీఘ్రముగా క్షాళము చేసుకొనగలరు. భగవానుని చరణ కమలముల అంగుష్టము నుండి బహిర్గతమయ్యడి గంగాజలము వలె ఆ పద్ధతి తక్షణమే మనస్సుని శుద్ధిపరచగా కృష్ణ భక్తి భావన క్రమముగా వృద్ధి చెందగలదు. హరే కృష్ణ మాతాజీ. హై మావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము: నిత్యము గంగా స్నానము చేసేవాడు దాదాపుగా అన్ని రోగముల నుండి విముక్తుడై ఉండుటను భారతదేశంలో వాస్తవముగా కాంచవచ్చును. కలకత్తా నగరములోని ఒక మర్యాదస్థైన బ్రాహ్మణుడు వైద్యుని మందును ఏనాడను తీసుకోలేదు. కొన్ని మార్లు అనారోగ్యం కలిగినప్పటికీ అతడు వైద్యుని నుండి మందును తీసుకొనక కేవలం గంగాజలము త్రాగి అతి శీఘ్రముగా ఆరోగ్యవంతుడయ్యాడు వాడు. గంగాజలము యొక్క మహిమ భారతీయులందరికీ విదితమే. గంగా నది కలకత్తా నగరం ప్రక్కగా ప్రవహించున్నందున ఆ జలముల్లో కొన్ని మార్లు మలము, నదీ చింతనున్న కర్మాగారం నుండి వచ్చిన కాలుష్యము ఉండవచ్చును. అయినను వేలాది మంది దానిలో స్నానమాడుతూ చక్కని ఆరోగ్యమును మరియు ఆధ్యాత్మిక అభిరుచిని పొందుతున్నారు. గంగాజలము యొక్క మహిమయే అది. శ్రీకృష్ణుని పాదపద్మ అంగుష్టము నుండి బహిర్గతమైన కారణమున
గంగానది శ్రీకృష్ణుని గంగానది అదే విధముగా ఎవడైన శ్రీకృష్ణ పాత్మ సేవను గ్రహించినచు లేదా కృష్ణ భక్తి భావను స్వీకరించినచు అనేక జన్మల నుండి పోగబడిన మాలిన్యము శీఘ్రమే ప్రక్షాళనము కాగలదు. గత చరిత్రం ఎంత చెడ్డగా ఉన్నప్పటికీ కృష్ణ భక్తి భావనను స్వీకరించినంతనే జనుని సమస్తముగా అనర్థము నుండి బయటపడి త్వరితగతిని ఆధ్యాత్మికపు పురోగతిని ఉండటకు నేను ప్రత్యక్షముగా గాంచితిని. కనుకనే పృథుమహారాజు ఉపదేశించినదేమనగా, దేవదేవుని అనుగ్రహం లేకుండా ఎవడును నామమాత్ర నైతిక విలువలు ఎందు కానీ, ఆర్థికాభివృద్ధి ఎందు కానీ, లేదా ఇంద్రియభోగం అందు కానీ ప్రగతిని ఉందజారడు. కనుక అతడు కృష్ణ సేవను అనగా కృష్ణ భక్తి భావనను స్వీకరించవలసినదే. అంతటా భగవద్గీత ఎందు ధృవపరపడినట్లుగా అతడు సత్వరమే ధర్మాత్మను కాగలడు. క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్థాంతి నిగచ్చతి అన్నట్లు ప్రతి ఒక్కడు భగవదాశ్రయమును కొని శీఘ్రమే పవిత్రుడు కావాల్సినదిగా ఆదర్శనీయ రాజుకు ప్రభువు ఉపదేశించుతున్నాడు. కేవలము తనను శరణదోతుడు ద్వారా మనుజుడు సమస్త పాపము నుండి వెంటనే విడుబడునని శ్రీకృష్ణ భగవానుడు సైతము భగవద్గీతలో పలికెను. శరణాగతుడైనంతనే మనుజుని సమస్త పాపమును శ్రీకృష్ణుడు హరించి వేసటి రీతి శ్రీకృష్ణుని బాహ్య వ్యక్తీకరణమైన గురుదేవుడు అనగా భగవద్గ్రహ రూపమున పనిచేయుచున్నట్టు కృష్ణ ప్రతినిధి శిష్యుని దీర్ఘ దీక్షా కార్యం పూర్తి అయినంతనే అతని పాపమును తాను స్వీకరించును. కనుక శిష్యుడు గురువుగారు వసగిన ఆదేశమును అనుసరించినచో పవిత్రముగా నుండి భౌతిక కల్మషములచే కలుషితం కాకుండును. హరే కృష్ణ. ఇంకొక 3 లైన్స్ ఏముంది మాత్రం చేయండి. ఓకే. కనుకని శ్రీకృష్ణ ప్రతినిధి పాత్రను పోషించిన గురుదేవుడు శిష్యుని పాపమునంతటిని తీసుకొనవలసి ఉండనని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. కొన్ని మార్లు గురు శిష్యుల పాపములచే ఉద్విగ్నతకు గురి అయి వాణ్ణి అంగీకరించినందులకు విపత్తుల పాలవుతుండను. కనుకనే గురువు పెక్కురు శిష్యులను స్వీకరించరాదని మహాప్రభు ఉపదేశించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. మనము ఆ చాలా మందికి సైంటిస్ట్లకి మన కుంభమేళాలు అలా జరుగుతాయి కదండి, కుంభమేళాలు జరిగినప్పుడు ఒకటే నదిలో వేల మంది లక్షల మంది ఒకటేసారి స్నానం చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. అయితే మామూలుగా చూడండి, వాటర్ తోని వచ్చే డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ అనమాట. ఏదైనా అంటువ్యాధి వచ్చినా ఏదైనా అని మనకి ఏదైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకుంటాం, వాటర్ మంచిగా ఉన్నాయి లేదా, ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఆ వాటర్ తాగుతాం. ఎక్కడైనా మనము ప్రసాదం తీసుకునేటప్పుడు ఏదైనా ఆహారం తీసుకున్నా ప్రసాదం తీసుకున్నా మనము ఎక్కువగా ఆలోచించమన్నమాట, అది ఎలాంటి వాటర్ తయారు చేశారు, ఎలా తయారు చేశారు, అది తీసుకోవడానికైనా ఆలోచించాం కానీ అది దేవుడు ప్రసాదం అయితే. కానీ వాటర్ గురించి మాత్రం పర్టికులర్ గా ఉంటాం. అదే టెంపుల్లో వాటర్ అయినా సరే ప్యూరిఫైర్ వాటర్ కాకపోతే తీసుకోము, ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఈజీగా మనకు అంటు వ్యాధులు వస్తాయి. అలాంటిది ఒక చిన్న లేక్లో ఒక నదిలో ఒక 20-30 మంది స్నానం చేస్తేనే అది వేరే వాళ్ళు చెయ్యలేము అందులో. మరి అలాంటి ఒక నదిలో ఈ కుంభమేళాలో ఇలాంటి కోట్ల మంది స్నానం చేస్తూ వెళ్తున్నారు ప్రతిరోజు వరుసగా, మరి వీళ్ళకి ఎలాంటి వ్యాధులు రావట్లేదండి అని గంగాజలం మీద రీసెర్చ్ చేశారు సైంటిస్టులు చాలా మంది, మన ఇండియన్స్ కాకపోయినా పాశ్చాత్యులు కూడా అనేక మంది సైంటిస్టులు చేసి వాళ్ళు తెలుసుకున్నది ఏంటి అంటే, గంగా నది వాటరు అసలు ఎప్పుడు అశుద్ధం అవ్వట్లేదంట. ఎన్ని అశుద్ధాలు అందులో కలిసిన నదులలో కర్మాగారాల్లో నీరు మన మనుషులు చేసే కలుషితం వలన కూడా గంగాజలం అలానే పవిత్రంగానే ఉంది. అందుకని ఎంతమంది స్నానం చేసినా ఎవరికి ఏ విధమైన అంటు వ్యాధులు రావు. ఎందుకంటే గంగాజలానికి అంత పవిత్రత వచ్చింది అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వచ్చింది అనమాట గంగాజలం. అందుకని గంగానది అంత పవిత్రమైంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా మనము గంగానదిలో స్నానం చెయ్యాలి అంటారు. కనీసం మనము స్నానం చెయ్యలేని పరిస్థితిలో మనం ఆ నీళ్లు చల్లుకున్న నెత్తినా మనం ప్యూరిఫై అవుతాము అని చెప్తారనమాట. ఇది నాస్తికులకి వాళ్ళు నమ్మరు, వాళ్ళకి వాళ్ళ పరిధికి మించింది అనమాట ఆలోచన. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక 7th క్లాస్ చదివే అబ్బాయికి 10th క్లాస్ మ్యాథ్స్ చెప్తే ఎలా ఉంటుందండి?
వాళ్ళ బియాండ్ అన్నమాట, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అదే విధంగా ఒక నాస్తికులకి గంగాజలం యొక్క పవిత్రత కూడా అంతే, వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడైతే భక్తులు అవుతారో వాళ్ళకి అర్థమవుతుంది దాని పవిత్రత. ఎవరైనా గంగాజలంలో స్నానం చేస్తే వాళ్ళలో ఉన్న మలినాలు పోయి వాళ్ళు శుద్ధి అవుతారు. అదే విధంగా గంగాజలం మనని ఎలా శుద్ధి చేస్తుందో భగవంతుడి యొక్క పాద పద్మ సేవ కూడా మనని అలానే శుద్ధి చేస్తుంది. భగవంతుడి పాదాలకు సేవ చేయడం అంటే ఎలాగండి, మనం డైరెక్ట్ గా చేయలేం కాబట్టి భగవంతుడి నామస్మరణ చేసినా ఆయన విగ్రహాలని అర్చించినా కానీ అదే విధమైన ఫలితం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం భక్తులవి కావాలి అంటే ఫస్ట్ సేవాగుణం అనేది ఉండాలి. సేవ చెయ్యకుండా ఎవరు కూడా భక్తిలో పురోగమించడం అనేది చాలా కష్టం అన్నమాట. ముందు మనము భక్తులం కావాలి అంటే సేవాగుణాన్ని నేర్చుకోవాలి. ఖచ్చితంగా ముందుగా మనము వైష్ణవులకి సేవ చేయాలి, అప్పుడు మనము కృష్ణ భక్తిలో పురోగమించగలము. ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు భౌతికంగా మనం ఏదో పనులు చేస్తూ మనం ఏవో కార్యాలు చేస్తూ మనము ప్రయత్నం ద్వారానే ఏదైనా సాధించగలము అనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ మన యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు తోడైతుందో అప్పుడు మనకి ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. అంటే భక్తులు కాని వాళ్ళకి సక్సెస్ లేదా అండి, వాళ్ళు కూడా కష్టపడి సక్సెస్ అవుతున్నారు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు భక్తులుగా లేకపోయినా ఇంతకు ముందు వాళ్ళకి ఏదో ఒక సుకృతి అనేది తప్పకుండా ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అనేది మనం ఏ విధంగా చెప్పొచ్చండి, ఒకళ్ళు సక్సెస్ అంటే ఇప్పుడు 10th class లో 90% మార్కులు వస్తే అది సక్సెస్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు 10th class లో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జీవితంలో బాగా సెటిల్ అయ్యి వాళ్ళ జీవితాన్ని మంచిగా లీడ్ చేయొచ్చు. 95% వచ్చినా గానీ సరైన ఉద్యోగం సంపాదించడం కూడా రాని వాళ్ళు కూడా ఉంటారనమాట. అది ఎందుకు అనేది చెప్పలేము. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి, ఏంటి వాడు అన్ని మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు, మంచిగా చదివాడు, మంచి స్కూల్స్ లో చదివాడు, అయినా వాడు సరిగ్గా జీవితంలో సెటిల్ అవ్వలేదా అని మనం చాలా ఉదాహరణలు చూస్తూ ఉంటాం. దానికి కారణము భగవంతుడి అనుగ్రహం లేకపోవడమే. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి మెటీరియల్ గా నేను నా తెలివితేటలోనే ఆధారపడ్డ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అర్థం అవుతుంది మనని నడిపించే శక్తి ఏదో ఉంది, ఏదో మనని నడిపిస్తుంది అని మన వాళ్ళకి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనమాట. ఆ విధంగా ప్రతి జీవుడు అలాంటి ప్రశ్న గనక వాళ్ళ మనసులో ఉదయిస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. ఆ విధంగా అడుగులు వేసిన వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత కావచ్చు, ఈ జన్మలో అయినా వాళ్ళకి ఏదైనా అజ్ఞాత సుకృతి ఉంటే భక్తుల యొక్క సాంగత్యంతో కృష్ణ భక్తి భావనలోకి వస్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు పురోగమించాలి అంటే వాళ్ళు ఎవరో ఒక గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తేనే వాళ్ళ పురోగతి అనేది చాలా శీఘ్రంగా జరుగుతుంది అన్నమాట, లేకపోతే చాలా స్లో అవుతుంది. ఎవరికైతే శుద్ధ భక్తుల సాంగత్యం దొరుకుతుందో వాళ్ళు పురోగతి గురువుగా స్వీకరిస్తారో వాళ్ళ పురోగతి చాలా ఎలా అంటే ఒక గురువుని స్వీకరించిన వాళ్ళ పురోగతి ఆధ్యాత్మికంగా ఒక లిఫ్ట్ ఎక్కితే మనం ఎంత ఫాస్ట్ గా వెళ్తామో దానితో సమానం. ఒకవేళ లిఫ్ట్ గురువు లేకుండా ఎవరు భక్తుల యొక్క మార్గనిర్దేశం లేకుండా మనం భక్తిలో పురోగమించాలి అంటే మనము మెట్లెక్కిన దానితో సమానం అంట. దానికి దీనికి అసలు పోలిక అనేది ఉండదు. అలాంటి గురువుని గనక మనం ఆశ్రయిస్తే ఆ గురువులు ఎవరైనా సరే వాళ్ళ కర్మలలోని ఆ కొంత భాగాన్ని తీసుకుంటారనమాట. ఆ కర్మలని ఆ కొంత భాగాన్ని ఒక గురువు తీసుకుంటారు. దీక్షా గురువు అయితే వాళ్ళ కర్మలలోని పూర్తి భాగాన్ని తీసుకొని దాన్ని ప్రక్షాళన చేసుకుంటారు. వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉంటే, వాళ్ళు ఎంతో శుద్ధంగా ఉంటే, భగవంతుడి నామ జపం వాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తూ ఉంటే వాళ్ళ కర్మల్ని వాళ్ళు తీసుకోగలరు, లేకపోతే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఎంత శుద్ధంగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ కర్మలు చాలా బలంగా ఉంటే, లేకపోతే వాళ్ళకి లెక్కకు మించి శిష్యులు ఎక్కువగా ఉంటే కూడా ఆ శిష్యుల యొక్క కర్మలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. అందుకని చైతన్య మహాప్రభువు చెప్పారు, ఒక గురువు ఎక్కువ మంది శిష్యుల్ని స్వీకరించద్దు అని. మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే మనకి తప్పకుండా మార్గనిర్దేశకుడు గురువు తప్పకుండా అవసరం. నెక్స్ట్ అండి 32వ శ్లోకము. వినిర్దుతాశేష మనోమల హుమాన్ వినిర్దుతాశేష అస
అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంగ్రిమూలే కృతః కేతనః పునర్ నా సంశ్రుతిం క్లేశవహాం ప్రపద్యతే హరే కృష్ణ మాతాజీ. భక్తుడు భగవత్ చరణారవిందములను ఆశ్రయించినప్పుడు అపార్థము లేదా మానసిక కల్పనము పూర్తిగా ప్రక్షాళితమై అతని యందు వైరాగ్యము ప్రకటమగును. భక్తియోగ బలము చేతనే అది సాధ్యపడగలదు. భగవత్ పాద పద్మములను ఆశ్రయించిన భక్తుడు ఇక ఈ తాపత్రయ పూర్ణమగు భౌతిక అస్తిత్వమునకు తిరిగి రాడు. మిగతాది కూడా చదవండి మాతాజీ. భాష్యము శిష్టాష్టకం ఉపదేశమున శ్రీ చైతన్య మహాప్రభుచే తెలపబడినట్టి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరినామ సంకీర్తనము చేయుటచే లేదా భగవన్ మహిమల శ్రవణము కీర్తన విధానముచే మనుజుని మనస్సు నుండి క్రమముగా ధూళి తొలగిపోవును. అనంతకాలము నుండి ఉన్నట్టి భౌతిక సాంగత్యము వలన మన మనస్సులలో ధూళిరాశులు రోగుపడినవి. జీవుడు తనను దేహముగా భావించినప్పుడు ఇటువంటి ప్రభావం కలుగగలదు. దేహాత్మ భావమున భావన వలన అతడు ప్రకృతి యొక్క కఠిన నియమములకు లోనై నిరంతరమగు జన్మ మృత్యు వలయములో లోనికి త్రోయబడును. కానీ మనుజుడు భక్తియోగముచే బలపడినప్పుడు అతని మనసు నుండి అపార్థము తొలగిపోయి భౌతిక అస్తిత్వమునందు గాని లేదా ఇంద్రియ భోగమునందు గాని అభిరుచిని కోల్పోవును. భక్తి అనున్నది వైరాగ్యము చేతను జ్ఞానము చేతను వర్ణితమగును. జ్ఞానమనగా తాను దేహము కాదనడి అవగాహనము. ఇక వైరాగ్యమనగా ఇంద్రియ భోగమునందు అభిరుచి లేకుండట అని అర్థము. భవబంధ విముక్తికి మూల నియమములైన ఈ రెండిటిని భక్తియోగ బలముచ్చే అనుభూత మునర్చుకొనవచ్చును. ఆ విధముగా భక్తుడు శ్రీకృష్ణ భగవాని పాదపద్మ సేవలో స్థిరుడైనంతట దేహత్యాగానంతరము ఈ భౌతిక జగత్తునకు తిరిగిరాడు. ఈ విషయము ఆ దేవదేవుని చేతనే భగవద్గీతలో ద్రవపరచబడినది. త్యక్త్వా దేహం పునర్ జన్మ జన్మనైతి మామేతి సోర్జున. ఈ ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం చెప్తున్నారండి, ఎవరైనా సరే భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించినప్పుడే వాళ్ళలో ఉన్న అపార్థము లేదా మానసిక కల్పము పూర్తిగా ప్రక్షాళమే అతని యందు వైరాగ్యము ప్రకటితమగును అంటున్నారు. ఇప్పుడు చాలా మందిని చూడొచ్చు, మేము ఎన్నో రోజుల నుంచి భక్తులుగా ఉన్నామండి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి భక్తియుత సేవ చేస్తున్నాం, భగవంతుడికి 16 మాలల జపం చేస్తున్నాము, మీరు చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నాము, కానీ నా భక్తిలో పురోభివృద్ధి లేదు, ఇంకా నాకు అనేక కోపము బాధ అసహ్యము ప్రేమ వైరాగ్యము అనే అన్ని వైరాగ్యం తప్ప అన్ని వస్తున్నాయి మాకు, ఇంకా వీటన్నిటి నుంచి మేము విడిపడలేకపోతున్నాము అంటారు ఒక కొంత స్థాయికి వచ్చిన భక్తులు. ఒకవేళ ఆ స్థాయికి వచ్చిన భక్తులు ఇంకా పురోగమించాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తర్వాత చూద్దాము. ముందుగా అసలు చాలా మందిలో మేము మీ క్లాసెస్ వింటున్నామండి, ఇంతకుముందు మాకు ఎక్కువగా తెలియదు, కానీ ఇప్పుడు వింటున్నప్పుడు మాకు కూడా మీలాగా భక్తులం అవ్వాలని ఉంది, కానీ మాకు అది సాధ్యం అవ్వట్లేదు, మాకు ఆచరణలో అది సాధ్యం అవ్వట్లేదు, ఏదో ఒక సమస్య వస్తుంది, మేము చాంటింగ్ చేయాలి అంటే మా జపం సరిగ్గా అవ్వట్లేదు, అసలు టైం సరిపోవట్లేదు అని అనేక ప్రశ్నలు మనకి ఉదయిస్తుంటాయి మనసులో, ఏం చెయ్యాలి అని. దానికి అంతటికి కారణం ఏంటి అంటే మన మనసులో
లేకపోతే మన సూక్ష్మ శరీరానికి అంటుకొని, సూక్ష్మ శరీరము అంటే మనసు బుద్ధి అహంకారము, స్థూల శరీరము అంటే మనకి కనిపించే శరీరము, ఈ సూక్ష్మ శరీరానికి అంటుకొని మనం ఎన్నో కర్మల యొక్క ఫలితాలు ఉన్నాయి. అంటే ఎన్నో జన్మల నుంచి పోగుపడిన అనేక మలినాలు మనని అంటుకొని ఉన్నాయన్నమాట. వాటిని ఎప్పుడు ప్రక్షాళన చేస్తామో అప్పుడే మనము అసలు భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అన్నా మనకి రుచి అనేది వస్తుంది అన్నమాట. క్లాసెస్ వినాలి అన్నా మనకి వినాలని ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ రాదు, గుర్తుండదు, మనసులోకి పోదు, ఒకరోజు వింటే నాలుగు రోజులు పని చేస్తాము. దానికి అన్నిటికీ కారణం ఏంటి అంటే దానన్నిటికీ కారణం కూడా మన మనస్సే. ఎప్పుడైతే మన మనస్సు ప్రక్షాళనం అవుతుందో అప్పుడే మనకి మనము మనం చెప్పే భక్తియుత సేవ ఏదైనా చేయడానికి వాళ్ళకి మనసు నిలుస్తుంది, చెయ్యాలి అనిపిస్తుంది. అది అలాంటి మనసుకి ఉన్న మలినాలని మనం ప్రక్షాళన చెయ్యాలి అంటే దానికి ఉన్న ఒకటే ఒక్క మార్గము భగవంతుడి యొక్క నామస్మరణం. హరే కృష్ణ మహామంత్ర జపం ఎవరు చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళలోని మలినాలు అనేవి పోతాయన్నమాట. ఎందుకండి మనం భగవంతుడి నామస్మరణ చేస్తేనే మలినాలు పోతాయి, చేయకపోతే పోవా అని మీకు అనేక సందేహాలు రావచ్చు. కానీ మనము ఇంకా అనేక మార్గాలు చెప్పారు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. భక్తి యోగ మార్గమే కాకుండా జ్ఞానము, మళ్ళీ ధ్యానము, యోగా మార్గం, అనేక మార్గాలు వివరించారు. కానీ ఎప్పుడైతే భక్తి యోగాన్ని ఆచరిస్తూ మనం భగవంతుడి నామస్మరణ చేస్తామో మనలో ఉన్న మలినాలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయన్నమాట. కాకపోతే అది అంత ఫాస్ట్ గా జరగదు, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనము పోగుపడి ఉన్నాయి. అలాంటి పోగుపడి ఉన్న ఈ మలినాలతోని జపం చేయడం వలన ఆ జపం అనేది ఖచ్చితంగా శ్రద్ధగా భక్తితోని మనం చెయ్యలేము. ఒకవేళ శ్రద్ధాభక్తులతోని గనక జపం చేస్తే మనం చేసిన కొన్ని రోజులకే, లేకపోతే ఒక నామానికే భగవంతుని స్పందించవచ్చు. కానీ మనకి ఇలాంటి మలినాల వలన మన జపం అనేది సరిగ్గా జరగదన్నమాట. అనేక సమస్యలు, అనేక ఆలోచనలు మన మైండ్ లో మెదులుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే మనం జపం సరిగ్గా చెయ్యాలి. జపం సరిగ్గా చెయ్యాలి అంటే ఆ పాప ప్రక్షాళన కూడా జరగాలి. ఇది అనేది ఒక సైకిల్ లాగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను చెయ్యలేకపోతున్నానండి అని ఎవరు కూడా వదిలేయకుండా మనం ప్రతిరోజు సాధన ద్వారా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే మన మలినాలు ఎప్పుడు ప్రక్షాళనం అవుతూ ఉంటాయో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా వృద్ధి అనేది సాధించగలం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా వృద్ధి సాధించినప్పుడే మనం ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడగలం. లేకపోతే ఈ జన్మ మృత్యు చక్రంలోని ఎప్పుడు పడిపోయి ఉంటాం. ఎప్పుడు మనము జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడే స్థాయికి మనం ఎప్పుడు చేరుకుంటాం అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మేము ఎన్ని రోజుల నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాధన చేస్తూ ఉన్నాం కానీ మా పరిస్థితి అలాగనే ఉంది, వృద్ధి లేదు అని అనిపిస్తుంది చాలా మందికి. దానికి కారణం ఏంటి అంటే పూర్తిగా మనము ఈ లోకంలోని అన్ని పరిస్థితుల నుంచి పరిస్థితులలోనే ఉండొచ్చు కానీ మన మనసుని వాటితోని అంటించి ఉన్నాం, అంటే వాటితోని సంగత్వాన్ని పొంది ఉన్నాం. ఎప్పుడైతే మన మనసు వాటి నుంచి బయటికి వస్తుందో, అసంగత్వాన్ని పొందుతుందో, అప్పుడు మనకి మనసు అనేది భక్తియుత సేవ మీద నిలుస్తుంది. దానికి కావలసిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటండి, సెకండ్ పేరాగ్రాఫ్ లో అదే చెప్పారు, వైరాగ్యము. వైరాగ్యం లేకుండా భక్తియుత సేవలో, భగవంతుడి భక్తిలో మనకి పురోభివృద్ధి అనేది చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. వైరాగ్యం ఉంటేనే మనం పురోగతి చెందగలం. వైరాగ్యం అంటే ఏంటండి, ఎవరు చెప్తారు మాతాజీ వైరాగ్యం అంటే ఏంటి? ఇంద్రియ భోగాల మీద ఆసక్తి లేకపోవడం మాతాజీ. అవును పట్టుదల అనాసక్తి, ఆసక్తి లేకపోవడం, నమ్మకము, ప్రేమ, అకుంఠితమైనటువంటి ప్రేమ. మీద కోరికలు ఉండకూడదు మాతాజీ, కోరికలు దేనిపైన కోరికలు లేకపోవడం, ముందుకి ప్రోగమించడం. కేవలము భగవంతుడి కోరికలు వేరే ధ్యాస ఉండదు మాతాజీ, కేవలము భగవంతుడు తప్ప వాళ్ళకి ఇంకా ఏ ధ్యాస ఉండదు మాతాజీ.
అవును మాతాజీ, భగవంతుడు తప్ప ఏ ధ్యాస లేకపోతే అది వైరాగ్యమే. కానీ వైరాగ్య స్థితికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి? భౌతిక ప్రపంచం మీద నిరాసక్తత ప్రదర్శించడం మాతాజీ. అంటే మొత్తము ఇంద్రియ భోగాల పైన కర్మలన్నీ కూడా భగవంతునికే చేయాలి. ఓకే మాతాజీ, మీ అందరి ప్రశ్నలు కూడా కరెక్టే. స్థితిలో ఉండి సాధన చేయాలి మాతాజీ వైరాగ్యానికి. మనం ఎంత ప్రయత్నం చేసినా మన ప్రయత్నానికి భగవంతుడు అనుకూలించేసేసి మన మనసును నిగ్రహించగలిగితే వైరాగ్యానికి అవకాశం వస్తుంది. ఓకే మాతాజీ, ఇది అన్ని మనము వైరాగ్యము అంటే తలా ఒకటి మనం చెప్పాం కదండి, ఇప్పుడు అందరు సమాధానం చెప్పారు. అవన్నీ చెప్పడము చాలా సులువు, కానీ ఆచరణ అనేది చాలా కష్టము. ఇప్పుడు భక్తియుత సేవ చేయమంటే ఇందులో చెప్పిన భక్తియుత సేవ అందరూ కూడా మీరందరూ కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేయడానికి, కానీ వైరాగ్య స్థితికి వెళ్ళడము అనేది చాలా కష్టం. ఇప్పుడు భౌతిక కోరికలు లేకపోవడం, భౌతిక కోరికలు లేకపోతే మనకు వైరాగ్యం వచ్చినట్టు అండి. సరే నాకు ఏ భౌతిక కోరికలు లేదు, నా దేని మీద ఆసక్తి లేదు అంటే వైరాగ్యం వచ్చినట్టేనా? అది ఒకటి, అది కూడా ఒక మెట్టు వైరాగ్యానికి, కానీ అదే పూర్తి మెట్టు కాదన్నమాట. ఆ ఎప్పుడు భౌతికమైన ప్రకృతి మీద భౌతికమైన విషయాల మీద అశ్రద్ధ లేదు, అది కూడా ఒక మెట్టు. ఇంకా మనము చాలా విషయాల్లో భౌతికంగా చూస్తే ఏమనుకుంటా, భౌతికమైన కోరికలు లేవు, భౌతికంగా ఎవరితోని మాట్లాడట్లేదు, కానీ మన మనస్సు అనేది పూర్తిగా వాటి నుంచి దూరం కాదు. ఎలా అంటే భౌతికమైన వస్తువుల నుంచి దూరం కావచ్చు, కానీ భౌతికమైన భావనల నుంచి మనం ఇంకా దూరం కా. అలాంటి భావనలు ఏంటి అంటే, ఇప్పుడు మన పిల్లల మీద మనకి ఎంతో ప్రేమ ఉండొచ్చు, కానీ బయటికి మనకి లేనట్టుగా చూపించవచ్చు, కానీ మనసులో వాళ్ళ మీద ప్రేమ బంధం అనేది అలానే ఉంటుంది. మనకి ఏ విధంగా మనం భర్త నుంచి ఏ విధంగా కోరుకోకపోవచ్చు, కానీ భౌతికంగా నేనేం కోరుకోవట్లేదు అనొచ్చు, కానీ మన మనసులో ఏదో ఒక ఫీలింగ్, ఆ నన్ను పట్టించుకోవట్లేదు, అన్ను నాకు విలువ ఇవ్వట్లేదు, ఏం చెప్పినా నా మాట వినరు, ఆ లేకపోతే ఆ ఏం చెప్పినా కానీ ఆ రెస్పాండ్ అవ్వరు, అనేకమైన ఆలోచనలు మన జీవిత భాగస్వామి గురించి కానీ పిల్లల గురించి కానీ, ఇంకా ఇవి కుటుంబం నుంచి బయటికి వెళ్తే కూడా మనకి ప్రతి ఒక్కళ్ళతోని కూడా ఏదో ఒక క్లాషెస్ అనేవి వస్తాయన్నమాట. ఈ క్లాషెస్ అంటే ఏ, మనం ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటాం, వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా సరే వాళ్ళు ఇంకేదో కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళ అభిప్రాయము మనది మ్యాచ్ అవ్వదు. దీనన్నిటికి కారణము ఏంటి అంటే, ముఖ్యంగా మనం వైరాగ్య స్థితిలోకి రావాలి, మన మనసు స్థిరత్వాన్ని పొందాలి అంటే ముఖ్యమైనది మన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టాలి. దాన్నే మిథ్యా అహంకారం అంటారు. ఈ మిథ్యా అహంకారం వలనే పూర్తిగా మనం వైరాగ్య స్థితిలోకి పోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం అహంకారాన్ని, నేను అనే భావాన్ని విడిచిపెడతామో అప్పుడు మనం వైరాగ్య స్థితికి వెళ్ళొచ్చు. ఇది కొంతమందికి చాలా తక్కువ సమయంలోనే ఈ వైరాగ్య స్థితికి రావచ్చు, కొంతమందికి ఎన్నో సంవత్సరాల సాధనలో కూడా రాకపోవచ్చు, కొంతమంది కొన్ని సంవత్సరాల సాధన తర్వాత దాన్ని పొందవచ్చు అనమాట. ఇది ఎలా, దీనికి కులమానం అనేది చెప్పలేమన్నమాట. మన సాధన మన సాధన ఒకటి, మనం ఈ సాధనలో పురోగతి చెందాలి అనే మనకి ఎంతో జిజ్ఞాసం అనేది మనసులో ఉండాలి. మనకి ఈ జిజ్ఞాస మనసులో లేకుండా లేకపోతే మనకి ఆ కోరికే లేకుండా ఆ భావన లేకుండా భగవంతుడు మనకి ఇవ్వడు. మనము ముందు మనం కోరుకోవాలి, నేను ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కాను, ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, ఈ స్టేజ్ నుంచి ఇంకా తర్వాత ఇంకా నేను పురోగమించాలి, పూర్తి వైరాగ్య స్థితికి రావాలి. రావడానికి నేను ఏవేమి ఆ మెట్లు ఎక్కి అక్కడి వరకు నేను చేరుకోగలను, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను, పై స్థాయికి వెళ్ళాలంటే నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి, అది పొందిన తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి అనేది మనము మనకంటూ మనమే కొన్ని కొన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ సమయంలో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నెక్స్ట్ నేను ఇలా ఉండాలి అని మనకంటూ మనము ఈ నిచ్చెన ఎక్కడానికి మనం కొన్ని
ఆ లక్ష్యాలని ఏర్పరచుకుంటే దాన్ని సాధించడం అనేది సులభం అన్నమాట. ఏ లక్ష్యం లేకుండా మనం కింద మెట్టు మీద ఉండి ఒకటేసారి జంప్ చేసి నేను పై స్థాయికి వెళ్ళాలి, వైరాగ్యాన్ని చేరుకోవాలి అంటే అది సాధ్యం కాదు. ఎంత గొప్ప భక్తులకైనా ఈ సాధనలో పురోగమించాలి అంటే అభ్యాసం అనేది అవసరం అన్నమాట. ఏం చేస్తే నేను తర్వాతి లక్ష్యాన్ని తర్వాత మెట్టు ఎక్కగలను అని మనని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రమ్య మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ అవును మా సెకండ్ పేర్ అనే కదా మాతాజీ. అవును మాతాజీ. ఈ శ్లోకంలో విజ్ఞాన అను పదము విశేషముగా ప్రధానమైనది. మనుషుడు తనను దేహముగా భావించినప్పుడు పొందిన ఆధ్యాత్మిక స్వరూప జ్ఞానమే హరే కృష్ణ. తనను భౌతికమని తలచడి కారణమున చదవండి మాతాజీ. చదువుతున్నారు మాతాజీ, చదవని ఓకే మాతాజీ. హరే కృష్ణ. భౌతిక జీవనమునందు బద్ధ స్థితిలో జీవుడు తనని భౌతికమని తలచడి కారణమున ఆధ్యాత్మిక అనుభవతిని బడయజాలడు. భౌతిక అస్తిత్వమునకు ఆధ్యాత్మిక స్థితికి గల భేదమును ఎరుగుటయే జ్ఞానం అనబడును. జ్ఞానస్థాయికి వచ్చిన తరువాత మనుషు చరమముగా భక్తి యోగమునకు అరుదించును. దానిలో అతడు తన నిజస్థితిని భగవాను స్థితిని పూర్తిగా అవగతం చేసుకునేను. ఆ అవగాహనయే ఇచ్చట విజ్ఞాన విశేషమని వివరింపబడినది. కనుకనే భగవానుడు తనను గూర్చిన జ్ఞానమును విజ్ఞానమని పలికెను. అనగా మనుజుడు భగవద్జ్ఞానవంతుడైనంతట అతని మోక్షగతి సునిశ్చితము కాగలదు. భగవద్గీత 9.2 యందు భక్తి యోగ విజ్ఞానము ప్రత్యక్షావగమం ధర్మ్యం అనుభవము ద్వారా ధర్మము ప్రత్యక్షముగా అవగతమనుచుకొనుట అని వర్ణింపబడింది. హరే కృష్ణ మాత. నెక్స్ట్ పేజీ గురించి పేరా గురించి చదవండి మాత. ఓకే మా. భక్తి యోగ అనుష్ఠానం ద్వారా మనుషుడు తన ఆధ్యాత్మిక జీవన పురోగతిని ప్రత్యక్షముగా గాంచగలడు. కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము వంటి ఇతర విధానములలో అతడు తన పురోగతిని గూర్చి నిశ్చయముగా నిరుగుకున్నను, భక్తి యోగమును మాత్రం తన ఆధ్యాత్మిక జీవన పురోగతిని గూర్చి ప్రత్యక్షముగా ఎరుక కలిగి ఉండను. ఆహారమును భుజించిన వాడు తన ఆకలి తీరినట్టు తెలుసుకున్నట్టుతో దాన్ని పోల్చవచ్చు. ఇంద్రియ భోగమును మరియు భౌతిక జగత్తుపై ఆధిపత్యమును చలాయించుటకు మనము కోరుట రజస్తమోగుణ ప్రాబల్యం వలనే కలుగును. భక్తి యోగం ద్వారా ఈ రెండు గుణములు నశించి మనుషు సత్వగుణ స్థితుడగుడు. క్రమముగా అతడు సత్వగుణమును కూడా అతిశయించి గుణ సంపర్కము లేనట్టి శుద్ధ సత్వము నెలకొనను. ఆ విధముగా స్థితుడైనప్పుడు భక్తుడు ఇక ఎటువంటి సందేహమును కలిగి ఉండడు. ఈ భౌతిక జగత్తునకు తాను తిరిగి రానని అతడు ఎరిగి ఉండను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి భగవద్గీతలో ఏం వివరించారో చెప్తున్నారండి. విజ్ఞానం అను పదము విశేషంగా ప్రధానమైనది. మనుజుడు తనను దేహముగా భావించినప్పుడు పొందడి ఆధ్యాత్మిక స్వరూప జ్ఞానమే భగవద్గీతలో బ్రహ్మభూతమని ఆధ్యాత్మిక అనుభూతి అని వివరించబడినది. భౌతిక జీవనం నందటి బద్ధ స్థితిలో జీవుడు తనను భౌతికమని తలచడి కారణముగా ఆధ్యాత్మిక అనుభూతిని బడయజాలడు. అంటే ఈ విధంగా మనము వైరాగ్య స్థితి అనేది ఇప్పటి వరకు చర్చించాము. అయితే ఇప్పుడు మామూలుగా అదేమో ఇప్పటి వరకు మనం చర్చించింది మనలోని మలినాలని పూర్తిగా పోగొట్టుకొని చివరికి మనం వైరాగ్య స్థితికి ఎలా చేరాలి అని చర్చించుకున్నాము. కానీ ఇప్పుడు ఈ స్థితికి వెళ్ళాలి, వైరాగ్య స్థితికి వెళ్ళాలి అంటే అందులో అనేక స్టెప్స్ ఉన్నాయి కదండి. అందులో ఒక స్టెప్ ఏంటి అంటే విజ్ఞానము. ఆ విజ్ఞానము ఏంటి అంటే భగవంతుడి గురించిన జ్ఞానము. భగవంతుడి గురించిన జ్ఞానము మనము భగవద్గీత భాగవతాన్ని గురించి నుంచి మనం నేర్చుకుంటున్నాము. అయితే చాలా మంది భావన ఎలా ఉంటుంది అంటే నేను అంటే ఈ శరీరమే అనే భావన ఎక్కువ మందికి ఉంటుందన్నమాట ఈ లోకంలో. కానీ నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ ఆత్మని అనేది తెలుసుకోవాల్సినది ఆ ముఖ్యమైన విషయం అన్నమాట. ఎప్పుడు అది తెలుసుకుంటామో
మనము ఈ భౌతికమైన స్థితిలో లేము, ఈ భౌతికమైన స్థాయిలో లేము, మనం ఆధ్యాత్మికమైన స్థాయిలో ఉన్నాము. భగవంతుడి యొక్క మనము భగవంతుడి యొక్క నిత్య దాసులము. దాసులము అంటే సేవకులము. ఆ భావనకి ఎప్పుడు మనము వస్తామో అప్పుడే మనలో ఉన్న ఈ మిథ్యా అహంకారం అనేది తొలగిపోతుంది. నేను అంటే భగవంతుడి యొక్క ఆత్మస్వరూపుడిని కాదు, నేను అంటే భగవంతుడి యొక్క నిత్య దాసుడిని, నిత్య సేవకుడిని అని ఎప్పుడు మనం చెప్పగలుగుతామో అప్పుడులో అప్పుడు మనకు అది పెదాల నుంచి వచ్చిన మాటగా కాదు మనసులో నుంచి రావాలండి. ఎప్పుడైతే ఆ మాట మనసులోంచి వస్తుందో అప్పుడు మనము ఈ తెలుసుకున్న జ్ఞానం నుంచి మనము మన జీవితంలో అన్వయించుకొని దాన్ని ఆచరణలో ప్రారంభించడం అనేది స్టార్ట్ చేసామని అర్థం. ఆ స్థితికి వచ్చిన రావడమే అసలు నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని అని తెలుసుకోవడమే అదే బ్రహ్మభూత స్థితి. ఏదో మనము జ్ఞానం ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క ఈ బ్రహ్మాండాన్ని దర్శించడం కంటే నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుణ్ణి అని తెలుసుకోవడమే మనము ఆత్మదర్శనం చేసుకున్న దానితో సమానం. ఎందుకంటే మన నిత్య సేవకుడు అని తెలుసుకుంటే అక్కడనే మనది 99% మనది సక్సెస్ అయినట్టు అనమాట మన జీవితంలో. ఆ విధంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొందిన తర్వాత అనుభవం ద్వారా ధర్మమును ప్రత్యక్షంగా అనుభూత మనర్చుకునుట, ఇదే మనం అనుభవం ద్వారా తెలుసుకోవడం అనమాట ఆధ్యాత్మిక అనుభూతిని. మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులం అని తెలుసుకుంటే మనలో ఉన్న అహంకారం అంతా నశిస్తుంది. ఎప్పుడైతే మనలో అహంకారం నశించిందో ఇంకా మనలో వైరాగ్యం వస్తుంది. అప్పుడు మనకి దేని మీద కూడా కోరిక ఆశ అనేది ఉండదనమాట. అదే భక్తి యోగంలో మనం నేర్చుకోవాల్సింది. అయితే ఇప్పుడు మనం భక్తి యోగంలో మనం ఇది తెలుసుకున్నాం. తెలుసుకున్న తరువాత ముఖ్యంగా చూడండి, ప్రతి మనిషికి వాళ్ళ యొక్క గుణాలు అనేవి ఎలా వస్తాయంటే ప్రకృతిలో ఉన్న రజస్తమో గుణాలు, ఆ యొక్క గుణాల ప్రభావం మన మీద ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే మనము ఆ గుణాల ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది అంటే మన పూర్వజన్మ కర్మల్ని బట్టి, మన యొక్క పూర్వజన్మ కర్మలు నిర్ణయించబడతాయి. మన ఆలోచన విధానము, మన మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ఆ గుణాల యొక్క ప్రభావం అనేది మన మీద పనిచేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి ప్రతి మనిషికి కూడా కొంత కెపాసిటీ అనేది ఉంటుంది. నేను ఇంతవరకు చేయగలను, నేను ఇంతవరకు చేయగలను. ఎవరో ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పోల్చుకొని, వాళ్ళని ఊహించుకొని, మనని మనని తగ్గించుకొని మనము ఆత్మ న్యూనతతోని భక్తిలో మనము కింద పడిపోకూడదు. ఎవరో మనము మన ఎగ్జాంపుల్, మన డైరెక్ట్ ఎగ్జాంపుల్, కామేశ్వరి మాతాజీ ఏదో ఎన్నో 500 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసిందని చెప్పి అయ్యో నేను చేయలేకపోతున్నాను అని బాధపడకూడదు. ఇప్పుడు నాకంటూ నా గుణాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి నాకెంత కెపాసిటీ ఉంది అనేది నన్ను నేను జడ్జ్ చేసుకొని మనము అంతవరకు మనం పురోగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అంతే తప్ప ఎవరినో పోల్చుకొని మనని మనం తక్కువగా చేసుకొని మనము ఇంకా భక్తి యోగ స్థితిలో మనని మనమే ఒప్పుకోకపోతే మనని భగవంతుడు ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? మనము భగవంతుడి ముందు ప్యూర్ హార్ట్ గా ఉండాలి. నా మానసిక భావన ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా పురోగమించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని భగవంతుడిని ప్రార్థించాలి. అలాంటప్పుడు మనకి ఎంతవరకు ఇవ్వగలడో, మనకి ఎంత అర్హత ఉందో అంతవరకు భగవంతుడు ఇస్తారు. దాన్ని బట్టి మనము భక్తియుత సేవలో పురోగమించవచ్చు అన్నమాట. ఆ విధంగా దానినే ఆ విధంగా అలాంటి అప్పుడు మన పురోగమిస్తూ ఉంటే మనము వైరాగ్య స్థితికి చేరుకున్నప్పుడు మన యొక్క గుణము అనేది శుద్ధ సత్వగుణానికి చేరుకుంటున్నాం. అప్పుడు శుద్ధ సత్వగుణంలో చేరుకున్నప్పుడు మనకి ఇంకా ఈ మనం ఈ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో స్థితమై ఉంటాం. భగవద్ధామంలో మనం భగవద్ధామానికి చేరుకునే అర్హతను కూడా సాధిస్తాం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, 2 మినిట్స్ లో సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ, 1 నిమిషంలో చేసిస్తాను. మాతాజీ, ఇవాళ మనము మహాజనుల గురించి తెలుసుకున్నాము. ప్రతిసారి మహాజనుల గురించి తెలుసుకుంటామంటే వాళ్ళు భగవంతుని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళు చాలా గ్రేట్,
ఎందుకంటే వేదాలను శాస్త్రాలను వాళ్ళంతా పాటించి మనకి మార్గదర్శకులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళలో వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవు నుండి వచ్చినటువంటి వాళ్ళే. అంటే శివుడు, నారదుడు, మనువు, సనకాది సనక కుమారులు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, యముడు, భీష్ముడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలముని, వీళ్ళందరి గురించి కూడా తెలుసుకున్నాం మాతాజీ. మళ్ళీ వాళ్ళు ఒకసారి రివైజ్ అయినట్టయింది. వీళ్ళందరూ కూడా మహాజనులు. మళ్ళీ అదే కాకుండా వీళ్ళ అడుగుజాడల్లో మనం అందరం నడవాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా వేణువు అంటే ఎంత దుష్టరాజు అయినా కానీ పృథు యొక్క తండ్రి కాబట్టి ఆయన అవే చెప్తుంటాడు. ఇప్పుడు మనకు కలియుగంలో ఇప్పుడు మనకున్నటువంటి ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే మనకి వేణులాగా గుణాలు మనకు వచ్చాయి అని. ఇంకా అదే కాకుండా మనం ఇప్పుడున్న వాళ్ళం మనం పునర్జన్మను నమ్మము, విశ్వసించము, ధర్మము, సత్యము ఇవన్నీ ఏవి లేవు అని అపోహలలో జీవిస్తూ ఉన్నాము. కానీ నిజమైన భక్తులకు కూడా, శుద్ధ భక్తులకు కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. కానీ వాళ్ళు మానసికంగా ఒత్తిడికి మాత్రం లోను కారు, ఎందుకంటే వాళ్ళు భక్తియుత జీవితాన్ని అనుసరిస్తూ ఉంటారని. కానీ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి డబ్బు ఉన్నా కానీ వాళ్ళు ఈ మానసిక ఆనందాన్ని అభక్తులు పొందలేరని కూడా తెలుసుకున్నాము. అయితే అదే విధంగా మనకి పృథు మహారాజు ఒక ఆదర్శనీయమైనటువంటి రాజు అని కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు మనకు అంటే, భగవంతుని అనుగ్రహం లేనిదే మన ఏ విషయాలు కూడా జరగవు అని చెప్పాడు. అదే విధంగా గంగా నది యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము. అది నీళ్లు ఎంత పవిత్రమైంది అంటే అది భగవంతుని యొక్క పాద పద్మాల నుండి వచ్చాయి, పాదాలు తగిలి వచ్చినందుకు అంత పవిత్రంగా ఉన్నాయి గంగా జలము అని తెలుసుకున్నాము. అదేవిధంగా మనమందరం కూడా భగవంతుని యొక్క పాద పద్మ సేవ చేయాలి. అంటే భగవంతుని ప్రతిసారి మనకి ఇలాంటి పాద సేవ చేసే దొరకదు కాబట్టి మనము ఈ జపం ద్వారా భగవంతుని పాద సేవ లభించే లాభాలు మనకి దొరుకుతాయి కాబట్టి చాంటింగ్ జపం చేయాలని తెలుసుకున్నాము. మనం అందరం కూడా ఎన్నో జన్మల నుండి మలినాలన్నీ పోగు చేసుకున్నాము, దుమ్ము ధూళితో నిండిపోయినాము. ఇవన్నిటిని మన నుండి తీసిపోవాలంటే జపమే ఒకటి మార్గం అని తెలుసుకున్నాము. అంతకన్నా ఇంపార్టెంట్ అయినది మన మనసు చాలా ఇంపార్టెంట్. దాని మననాలు పోవాలంటే మనము భగవంతుని నామస్మరణ ఎప్పుడు చేయాలి. ఎందుకంటే ఎంత చేస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే ఎన్నో జన్మల నుండి ఈ మలినాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి మనకి ఈ మలినాలు పోవాలంటే భక్తి యోగం ఒకటే మార్గం అని కూడా తెలుసుకున్నాము. జపం కూడా సరిగ్గా చేయాలని తెలుసుకున్నాము. సాధన ద్వారా ఇవన్నీ కూడా మనం పొందుతామని తెలుసుకున్నాము. అన్నిటికంటే ఇంపార్టెంట్ వైరాగ్యం అంటే ఏమి అని. వైరాగ్యాన్ని సాధించాలంటే ఎన్ని మెట్లు మనము ఒక్కొక్క మెట్టు వెళ్తూ వైరాగ్యాన్ని కూడా సాధించవచ్చు. ఆ వైరాగ్యాన్ని సాధించాలంటే మొట్టమొదటిది మనకి అహంకారాన్ని మనము విడిచిపెట్టాలి. అదేవిధంగా విజ్ఞానాన్ని పొందాలి. నేను అనే ఈ నేనంటే ఆత్మ అనే విషయాన్ని బాగా విజ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. నిత్య దాసులము మనము భగవంతునికి అని తెలుసుకోవాలి. అవన్నీ మనకి మన మనసు నుండి మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని చేస్తామో అలాంటప్పుడే మనం ఈ వైరాగ్యాన్ని పొందుతాము. దీన్నే మనము బ్రహ్మభూత స్థితి అని కూడా తెలుసుకున్నాము. అయితే అందరం కూడా ప్రకృతిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి యొక్క త్రిగుణాలకు లోనై ఉంటున్నాము. ఆ ప్రభావం ఎందుకు అంటే మనము ఎందుకు అలా ఒకరి మీద డిఫరెంట్ గా ఉంటుంది అంటే మనం పూర్వ జన్మలో మన కర్మానుసారం మనం ఈ త్రిగుణాలకు లోబడి ఉంటుంది. అందుకనే ఇవన్నీ వెళ్ళాలంటే కూడా మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి, నమ్మాలి. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా భగవంతుణ్ణి మనము సహాయం చేయమని చెప్పాలి అని. వేరే వాళ్ళని చూసుకొని మనము మనని మనం తప్పుగా చేసుకోకుండా నా దగ్గర ఇంతే ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని మనం భగవంతునితో చెప్పుకొని ఆయన సహాయం తీసుకొని మనము మనం ప్రార్థించుకుంటే మనం అన్నీ కూడా అన్ని జరుగుతున్నాయి అని తెలుసుకున్నాం మాతాజీ. అప్పుడే మనము శుద్ధ సత్వగుణంలో వెళ్ళగలుగుతాము అని. మన భావన భగవంతునికి అర్పించేదే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ ముగిసిందండి. మీరు బిజీగా ఉన్న వాళ్ళు క్విట్ అవ్వచ్చు. ఎవరికైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగొచ్చు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఒక జీవి ఎలా జీవించాలి, ఆధ్యాత్మికంగా ఎలా పురోభివృద్ధి సాధించాలి అనే దానికి మార్గాలు దారులు చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఇక్కడ మనకి అసలు చాలా బాగుంది మాతాజీ.
మాతాజీ, మీరు ఎప్పుడు అడుగుదాం అనుకుంటారు మాతాజీ, వైరాగ్యం వైరాగ్యం అంటారు కదా అని. ఇప్పుడు కూడా నేను అదే అడగాలనుకున్నాను మీరు చెప్పారు మాతాజీ. అంటే ఇవన్నీ చాలా డిక్షనరీ పరంగా చూసినా, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పరంగా చూసినా చాలా పెద్దది మాతాజీ. మేము ఇప్పుడు భక్తి జీవితంలో అడుగు పెట్టినాము ఒక చిన్న చీమలాగా. మాకు ఒక్కొక్కసారి వైరాగ్యం అనే పదం పెద్దగా అనిపిస్తుంది మాతాజీ, కానీ మీరు ఇవాళ మాకు విడమర్చి ఇలా వైరాగ్యాన్ని ఇలా స్టెప్స్ ద్వారా మనం సాధించవచ్చు అని ఒక సులభమైన మాట తెలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాతాజీ. అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, భగవద్గీత చదవడము, శ్రీమద్ భాగవతం చదవడము, అర్థం చేసుకోవడము, విధి విధాలను పాటించడము, కర్తవ్యాలను చేయడము, కర్మలు చేయడం, ఇవన్నీ చేస్తున్నా గానీ ఏదో ఒక రకంగా మేము ఇక్కడికి రీచ్ కాగలుగుతామా, ఇలాంటివన్నీ సాధించేది మనకు అవుతుందా అని మీరు చెప్పినట్టు మాతాజీ మాయ ప్రభావం ఉంటుంది కదా కొంచెం. సో అలాంటికి ఇప్పుడు మీరు చెప్పిన స్టెప్స్ కి చాలా మంచిగా అనిపిస్తుంది మాతాజీ. ఇంకా ఏమైనా వైరాగ్యం గురించి ఇంకేమైనా చెప్పినా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది మాతాజీ. ఇంకా ఎలా మేము ముందుకు వెళ్ళాలి అనేది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పటికి తెలుసుకుందాం మాతాజీ, ఇంకా ఎక్కువ తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, అన్నప్రసన చేసే చిన్న బాలుడికి ఆ రోజు పాయసమే పెట్టాలి, కానీ బిర్యానీ పెడితే ఏమవుతుంది మాతాజీ? అలా అవుతుంది అనమాట మన పరిస్థితి. అట్లా అంటలేను మాతాజీ. మాతాజీ ఒక చిన్న క్లూ చెప్పండి, అహంకారాన్ని ఎలా వదులుకోవాలి మన నిత్య జీవితంలో? చిన్న స్టెప్స్ మాతాజీ, అది పోగొట్టుకుంటే వైరాగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ అహంకారాన్ని, ఈ రాజ్య ఈ త్రిగుణాలతో ఉన్న అహంకారాన్ని మనం ఏ విధంగా చిన్న చిన్నగా, కొన్నిసార్లు మన బిహేవియర్ లో ఇది అహంకారం అని కూడా తెలియదు మాతాజీ. ఇప్పుడు మీరు చెప్తే గానీ వి డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ అని, ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు కదా. మీరు అన్నట్టు మేము చేస్తున్నాము, హస్బెండ్స్ చూసుకుంటున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము, పని చూసుకుంటున్నాము అని ఇలా అనుకుంటున్నాము, కానీ వేర్ వీఆర్ రాంగ్ అనేది కూడా చాలా సార్లు తెలియదు కదా మాతాజీ. సో చిన్న చిన్న స్టెప్స్ చెప్తే మేము కూడా ఏదైనా పాటించాలి అనేసి అనుకుంటున్నాం. మామూలుగా మాతాజీ, మనము అన్నిటితోనే మనం డిటాచ్డ్ గా ఉన్నాము, మాకు దేంతో సంగత్వం లేదు అని ఎక్కువగా మనం భావిస్తుంటాం. నేను కరెక్ట్ గా ఉన్నాను, అన్ని నా చుట్టూ ఉన్న నాకు దేని మీద ఆసక్తి లేదు అనే భ్రమలో ఉంటాం. కానీ పూర్తిగా దేని మీద ఆసక్తిని అనేది వదులుకోమన్నమాట. భౌతికంగా ఆసక్తి వదులుకుంటాం. ఒక నాకు ఇంతకు ముందు నేను నెలకి 10 చీరలు కొనేదాన్ని, లేకపోతే నెలకు ఒక చీర తప్పకుండా కొనేదాన్ని ఈ మధ్య నాకు ఆలోచనే లేదు అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం, ఎవరైనా కొంటే ఓ ఇది కొత్త మోడలా, ఆ ఇది ఇలా ఉందా ఇప్పుడు మార్కెట్లో, వీళ్ళు తీసుకున్నారా అని మన మనసులో ఆలోచన. మన మనసు అనేది పరిగెత్తుతూనే ఉంటుంది అన్నమాట. ఈ పరిగెత్తే మనసుని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చెయ్యాలి అంటే మనం ఏ విధంగా సాధన చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మన స్టెప్ పరిగెత్తే మనసుని కొంచెం స్థితం చేయాలి. ఇది ఒక రకమైన ఆలోచన. ఇంకొకటి ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగతిలో అడ్డం పడేది ఈ పరిగెత్తే మనసు ఒకటి. ఇంకొకటి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు. అది భర్తే కావచ్చు, అత్తమామలే కావచ్చు, పిల్లలే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఎవరైనా సరే. అయితే ఏమనిపిస్తుందంటే, మనని ముఖ్యంగా ఎవరైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, అందులో మన తప్పు ఏం లేదు యాక్చువల్గా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ రియాక్ట్ అవుతాం, కోపం వస్తుంది. నేను ఏమి అనలేదు, నేను ఇంత చేస్తున్నా కానీ నన్ను ఇంత బాధ పెడుతున్నారు, నేను ఏం తప్పు చేశానని ఇప్పుడు దీనికి నేను ఇది ఫేస్ చేయాలి అనే భావన వస్తుంది అనమాట. ఇన్ కేస్ కొంతమంది ఏమో బయటికి ఎదురుపడి మాట్లాడతారు, కొంతమంది ఏమో మాట్లాడకుండా మనసులోనే ఉంచుకుంటారు ఆ భావాన్ని. మనసులో ఉంచుకున్నా బయటికి మాట్లాడినా మన మనస్సులో మాత్రము ఆ వాళ్ళ మీద కోపం అనేది తప్పకుండా ఉంటుంది. కోపము అది బిజీగా ఉన్నప్పుడు గుర్తురాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంకేదో ఒక సందర్భంలో, ఇంకెవరికైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎవరైనా అదే సందర్భంలో మనతో పంచుకున్నా మనకు వస్తుంది అనమాట కోపం వచ్చి, అది మనని మనం గుర్తు చేసుకుని దానికి రిలేట్ చేసుకుంటాం, నా పరిస్థితి కూడా ఇంతే అని. ఎప్పుడైతే మనము అలాంటి పరిస్థితి మనకు వచ్చిందో, అది పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, చాలా చిన్న విషయాల్లో అయినా మన మనసు తొందరగా ఒప్పుకోదనమాట, పూర్తిగా క్షమించదు వాళ్ళని. అందుకని ఏం చేయాలి అంటే, ముందు మనని మనము
క్షమించడం అనేది నేర్చుకోవాలి. అది ఎదుటి వాళ్ళ పెద్ద తప్పైనా చిన్న తప్పైనా అది అంత సులభం కాదు క్షమించడం అనేది. ఎప్పుడైతే మనము అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా మనసులో మనం పట్టించుకోకుండా క్షమ అనేది అలవాటు చేసుకుంటామో మనము ఒక మెట్టు ఎక్కినట్టే. రెండవది భౌతికమైన విషయాలని భౌతికంగా మనం పాటించకపోయినా చెయ్యకపోయినా మనసు వాటి వెంత ఒకటోసారో రెండు సార్లో ఆ 10 సార్లో లేకపోతే మనము లెక్కలేనని సార్లో మన మనసు పరిగెడుతూనే ఉంటుంది. మన సాధన ద్వారా ఆ కౌంటర్ని తగ్గించుకోవాలి. పరిగెత్తే మనసుని స్థితం చేయాలి. స్థితం చేయాలి అంటే మన మనసుని కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉంచుకోవాలి. దేంట్లో బిజీగా ఉంచుకోవాలంటే చాటింగ్ చేయడంలో కాదు, వాట్సాప్లో మనం బిజీగా ఎందులో ఉండాలి, భగవంతుడి యొక్క సేవలో బిజీగా ఉండాలి. ఆ సేవ చేసే అంత స్థాయికి మేము వెళ్ళలేదండి అని కూడా మీరు అనుకోవచ్చు. సేవ అనేది అనేక రకాల స్టెప్స్ ఉన్నాయండి. ఆ సేవ మీరు ఇంకా ఎక్కువగా ఏమి చెయ్యలేకపోయినా కనీసం మన క్లాసెస్ వినడం, రెగ్యులర్గా మనము భగవంతుడి నామస్మరణ చాంటింగ్ చేయడం రెండు చేసినా కానీ మనము సేవ చేసినట్టే భగవంతుడికి. కనీసం అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి మన సేవని. ఎప్పుడైతే మన మనసుని బిజీగా సేవలో ఉంచుకుంటామో మన పరిగెత్తే మనసు కొంచెం స్థిరం అవుతుంది అన్నమాట. ముందుగా మనము ఈ రెండు మెట్లు ఎక్కుదామండి, తరువాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా మాతాజీ? మాతాజీ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. మనసుని తప్పకుండా కంట్రోల్ చేసుకుంటాం మాతాజీ, కౌంట్స్ పెంచుకుంటాము, భక్తితో కౌంట్స్ చేస్తూ ఉంటాము. ఎవరైనా మమ్మల్ని ఏమన్నా గానీ మేము క్షమిస్తుంటాము, మళ్ళీ ఆర్గ్యూ చేసుకోము మాతాజీ. భౌతిక విషయాల పట్ల స్లోగా మీరు అన్నట్టు ఒకటే రోజు కాదు, నాలుగోది మేము రెగ్యులర్ గా అన్ని క్లాసెస్ విని ఆ విజ్ఞానాన్ని తీసుకుంటాం మాతాజీ. ఆ విజ్ఞానం ద్వారానే మాకు ఇంకా కొంచెం ఎక్కువ శక్తి వస్తుంది అని అనుకుంటాను మాతాజీ, ఆధ్యాత్మిక శక్తి. చాలా థ్యాంక్స్ మాతాజీ, బాగా చెప్పారు. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గౌరణిత కృష్ణ ప్రశ్నలకి సమాధానం అలా ఇస్తారండి. చిన్న ప్రశ్న కాదు, నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను. మాతాజీ ఏంటంటే మనకి క్లాసెస్ లో మైత్రేయ ముని విదురుని మధ్యన సంభాషణ అని చెప్పారు కదా అంత ముందర, అంటే వీళ్ళిద్దరి మధ్యన అసలు సంభాషణ అనేది ఎలా బిగినయింది మాతాజీ? ప్రథమహారాజు గారు ఇలా చేశారు అలా చేశారు వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ చెప్పారు కదా, ఎక్కడ బిగినయింది, ఎట్లా? నేను ఆ క్లాసెస్ వినలేదు అందుకని అడుగుతున్నాను మాతాజీ. ఓకే మాతాజీ, మైత్రేయ ముని విదురుడి యొక్క సంభాషణ ఎలా మొదలవుతుంది అంటే, విదురుడు ఆ కురుక్షేత్ర సంగ్రామానికి ముందే ఆ దుర్యోధనను అవమానిస్తారు. ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది కురుక్షేత్ర యుద్ధం అనే. అప్పుడు విదురుడు ఇంకా ఆయన హస్తినాపురాన్ని వదిలి తీర్థయాత్రలకి వెళ్తారన్నమాట. ఆ తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఆయన అక్కడ మైత్రేయముని కలుసుకుంటారు. అయితే కృష్ణ భగవానుడు తన ఇంకా ఇక్కడ అవతారాన్ని సమాప్తి చేసి ఆయన యొక్క నిజధామానికి తిరిగి వెళ్ళే సమయంలో, ఆ చివరి సమయంలో ఆయన ఎవరు మాతాజీ, మైత్రేయ మునితో పాటు ఇంకొకరికి కృష్ణ భగవాన్ బుద్ధవుడు మైత్రేయ ముని ఇద్దరికి కూడా ఆయన చివరిగా బోధ చేస్తారన్నమాట. అప్పుడు మైత్రేయ ముని భగవంతుడి నుంచి స్వయంగా జ్ఞానాన్ని పొందుతారు. మైత్రేయ ముని స్వయంగా జ్ఞానాన్ని ఎప్పుడు పొందారు, అప్పుడు శుద్ధ భక్తులుగా మారుతారు. అప్పుడు మైత్రేయ మునిని విదురుడు కలిసినప్పుడు మైత్రేయ ముని చివరిగా కృష్ణ భగవాన్ నుంచి పొందిన జ్ఞానాన్ని, అంటే అనేక విషయాల్ని చర్చిస్తారు ఆ సమయంలో వాళ్ళు. ఆ జ్ఞానాన్ని మొత్తం విదురుడికి ఇస్తూ ఉంటారన్నమాట. ఆ విదురుడికి ఈ మైత్రేయ మునికి జరిగిన సంభాషణ ని గురించి మనకి చర్చిస్తూ ఉంటారు. ఎవరు అంటే శుకదేవ గోస్వామి, మళ్ళీ పరీక్షిత్ మహారాజు. ఆ చర్చ అప్పుడు అలా జరిగింది అని, ఆ చర్చని మళ్ళీ మనకి కలియుగంలో సూత గోస్వామి శౌనకాదిములు కూడా చర్చిస్తూ ఉంటారన్నమాట. ఇది వీళ్ళ చర్చలో వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళ చర్చలో వీళ్ళని తీసుకొస్తారు, అంటే ఒక్కొక్కరి మధ్యలో చర్చలు అలా జరుగుతుంటాయి మాతాజీ. దాన్ని గురించి మనము గుర్తు చేసుకొని వాళ్ళందరూ సంభాషిస్తూ ఉంటారు.
అదే మైత్రేయముని మళ్ళీ విదుర మధ్య సంభాషణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికి ఏ ప్రశ్నలు లేక